చదువుకున్నంత మాత్రాన అమ్మని అమ్మని పిలటం మానేస్తామా, ఇంట్లోనే ఏమైనా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ కూర్చుంటామా? ఇంగ్లీష్ మీడియం ఈజ్ ఓన్లీ ఫర్ స్టడీ, తెలుగు ఈజ్ ఫర్ లివింగ్. ఇంకొంతమంది పోల్చుతారు తెలుగు అమ్మలాంటిది, అమ్మను వదులుకుంటామా? ఎవరు చెప్పాడు అమ్మను వదులుకోమని? అమ్మతో ఉన్నట్టే బయట ఉంటామా? అమ్మతో ఉన్నప్పుడు చిన్న లాగ్ వేసుకొని ఉంటాం, బయటకు వెళ్ళినప్పుడు సూట్ వేసుకుంటాం కదా. ఇంగ్లీష్ కూడా అంతే, అమ్మతో ఉన్నప్పుడు అమ్మతో తెలుగులో మాట్లాడండి. రేపొద్దున బయటకు వెళ్ళి ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు నేను తెలుగు నాకు అమ్మ భాష, ఇంగ్లీష్లోని నేను ఇంటర్వ్యూ ఇవ్వను అంటే నీకు ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? ఇవ్వడు. ఇప్పుడు ప్రెజెంట్ సినేరో ఎట్లా ఉందంటే, ఇంగ్లీష్ లేకపోతే మీరు చిన్న అప్లికేషన్ కూడా నింపలేరు. అది ఒకప్పటి మాటే, దానికి ఒక ఆప్షన్ ఉండేది పేపర్లో, ఇంగ్లీషో తెలుగునో ఆప్షన్ ఉండేది. బట్ ఇప్పుడు ఇదంతా ఇంటర్నెట్ ప్రపంచం అయిపోయింది. ఇంగ్లీష్లో లేకుండా మీరు మీ అట్లీస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయలేరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ ఆస్క్ ఫర్ తెలుగు. ఎందుకు తెలుగుని చంపకూడదు అని? తెలుగు నేను చంపద్దయ్యా, ఇంట్లో చంపకుండా చూసుకో, బయట ఇంగ్లీష్లో చదువుకో. ఇది పిల్ల అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఫోర్స్ ఎట్లా తీసుకొస్తున్నారంటే, ఇండైరెక్ట్గా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివేస్తే మీకు మీ పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అని. ఏమి రాదు, పేరెంట్స్ ఎవరు ఆ మాటలు పట్టుకోవద్దు. ఇంగ్లీష్లోనే చదువుకోవాలని మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. రేపు పొద్దున్న మొత్తం ప్రపంచం అంతా ఇంగ్లీష్ చుట్టే తిరుగుతుంది. అంతవరకు ఎందుకు గవర్నమెంట్లో ఒక రూల్ కావాలంటే ఏదైనా మీ తెలుగు లాంగ్వేజ్లో వస్తుందా? ఇంగ్లీష్లోనే కదా వస్తుంది. బ్యాంకుకి వెళ్తున్నారు, బ్యాంక్ అప్లికేషన్ దేంట్లో ఫిల్ చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకున్న పేటిఎం ట్రాన్స్ఫర్ అమౌంట్ ఇప్పుడు అందరూ పేటిఎంలు గూగుల్లో వాడుతున్నారు, దేంట్లో వస్తున్నాయి మెసేజెస్ మీకు? ఇంగ్లీష్లోనే కదా. ఇంకా తెలుగే పట్టుకుంటే మీరు ఎప్పుడు, వెన్ విల్ యూ గ్రో? పిల్లల దగ్గర నుంచి మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకునే స్థాయికి మీ ఎంతూజియాజం ఉండాలి. పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించండి, ఇంటికి వచ్చినాక మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే మీ పిల్లలకి తెలుగు నేర్పించండి, మీకు నిజంగా అంత కసి ఉంటాయి. సో ఇటువంటి విషయాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.